జీవితం అనేది చాలా చిన్నది. జీవితాన్ని ఒక యావరేజ్ నా లెక్క కట్టి ఒక మనిషి ఒక 70 సంవత్సరాలు బ్రతికితే అందులో 23 సంవత్సరాలు నిద్రపోతూ ఉంటాడు అని అన్నాడు. 70 సంవత్సరాల ఆయుషలో 23 సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారు? నిద్రపోతూ ఉంటారు. 14 సంవత్సరాలు ఆ మనిషి ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? పని చేస్తూ ఉంటాడు, ఏదో పని చేస్తూ ఉంటాడు. ఒక ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, తనకు తెలిసిన ఆ యొక్క జీవన భుక్తి కోసం చేస్తూ ఉంటాడు 14 సంవత్సరాలు. 8 సంవత్సరాలు టీవీల ముందుకు వచ్చిన టీవీలు చూస్తూ ఉంటారు. ఒక మనిషి 70 సంవత్సరాలు బ్రతికితే అందులో 8 సంవత్సరాలు టీవీలు చూస్తూ ఉంటాడు. ఇంకా అతిగా మీరు చూసేవాళ్ళు అయితే మరి ఇంకో సంవత్సరం కలుపుకుంటారో ఇంకా 2 సంవత్సరాలు కలుపుకుంటారో ఆలోచించుకోండి మీరే. ఇంకొక 8 సంవత్సరాల పాటు వినోద కార్యక్రమాల కోసం ఆటలో పాటలో లేకపోతే అక్కడికో ఎక్కడికో అని తిరుగుతా ఆ కార్యక్రమాల్లో ఒక 8 సంవత్సరాలు ఖర్చు పెడతారు. 6 సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? తింటా ఉంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ వెరైటీస్, ఇడ్లీ, దోశ, పూరి, ఇలాగ మనం ఏది కావాలో ఉప్మా అవి ప్రిపేర్ చేసుకుంటూ మధ్యాహ్నం లంచ్, మధ్యాహ్న భోజనం కోసం ప్రిపరేషన్ చేస్తూ, అలాగే నైట్ మళ్ళీ రాత్రికి డిన్నర్, మళ్ళీ ఆ డిన్నర్ కోసం వివిధ రకాలైన వంటకాలు వండుకుంటూ దాన్ని ప్రిపేర్ చేస్తూ దాన్ని తినడానికి 8 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాం మనం? 6 సంవత్సరాలు జీవితంలో ఖర్చు పెడుతున్నాం. అలాగే 4 సంవత్సరాలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణాలు చేస్తాం. చుట్టరకాలైన వ్యాపార వ్యవసాయాల కోసం, ఉద్యోగాల కోసం 4 సంవత్సరాలు ప్రయాణంలో గడుపుతాం. ఇంకొక 4 సంవత్సరాలు బాగా ఇష్టమైంది, మనం బాతాకాణీలు పెట్టుకొని అందరితో మాట్లాడుతూ ఉంటాం. ఏమంటే ఏందో ఇట్లేదండి, సరదాగా మాట్లాడుకుందాం రండి. కొంతమంది ఫోన్ చేసి ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా ఆ కాల్ అయిపోయిన తర్వాత టైం చూసుకుంటూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఏంటి తెలుసా? 1.5 గంటలు మాట్లాడాను నేను, 2 గంటలు మాట్లాడాను నేను. అంటే 24 గంటల్లో గంట 2 గంటలు నువ్వు మాట్లాడేసావంటే నీ ఆయుష్ను మాట్లాడడానికి ఎంత ఖర్చు పెట్టినట్టు. కొంతమంది ఏదైనా సంఘటన స్ట్రైట్గా చెప్తారు, కొంతమంది దాన్ని వివరించడానికి ఓ 10-15 నిమిషాలు తీసుకుంటారు. సో అట్లాగా మనం మాట్లాడుకుంటే ఇంచుమించుగా 4 సంవత్సరాలు, ఇది ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు లేకపోతే సరదాగా ఫ్రెండ్స్తో కావచ్చు, 4 సంవత్సరాలు మన జీవితంలో ఖర్చు పెడతాం. ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు చదువుకోవడానికి మనం ఖర్చు పెడతాం. చదువుతో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఆ పనుల్లో ఇంచుమించుగా 1.5 సంవత్సరాల పాటు మనం ఇంకొక ఖర్చు పెడతాం. ఇదంతా పక్కన పెడితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి పాటలు మొదలయ్యే దగ్గర నుంచి ఆశీర్వాదం వరకు ఉండి తర్వాత కనీసం ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు, రాత్రి పడుకునే ముందు 5 నిమిషాల పాటు ప్రార్థన చేస్తూ ఇలా మనం జాగ్రత్తగా ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి అలాగే ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల పాటు దేవునికి ఇస్తే ఆ మనిషి తన జీవితంలో 6 నెలల పాటు దేవుని కోసం బ్రతుకుతాడు. అంటే 70 సంవత్సరాల్లో ఇంకా బాగా భక్తి కలిగిన వాళ్ళు, ఎక్కువగా పరిచర్యలో ఉండేవాళ్ళంటే ఇంకొక 6 నెలల్లో ఇంకో 1 సంవత్సరం వేసుకోండి. 70 సంవత్సరాల్లో మనం దేవునికి ఇస్తుంది ఎంత? 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు నేను ఆయుష్నిస్తున్నావు, కానీ నీ సొంత జీవితానికి నిద్రపోవడానికి 23 సంవత్సరాలు, నువ్వు పని చేయడానికి 14 సంవత్సరాలు, నీ జీవితంలో టీవీ చూడడానికి 8 సంవత్సరాలు, లేకపోతే వినోద కార్యక్రమాలకు 8 సంవత్సరాలు, తినడానికి 6 సంవత్సరాలు, లేకపోతే ప్రయాణం చేయడానికి 4 సంవత్సరాలు, అలాగే సంభాషించడానికి 4 సంవత్సరాలు, చదువని అదని ఇదని 2.5 సంవత్సరాలు నువ్వు ఖర్చు పెడుతున్నావు, కానీ దేవుని కోసం మాత్రం 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి కానీ దేవుని సన్నిధిలో ఆరాధించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ఖర్చు పెడుతున్నావు. 6 నెలల నుంచి 1 సంవత్సరం భక్తి జీవితం నిత్య జీవాన్ని ఇచ్చే ఆ పరలోక రాజ్యాన్ని ప్రభావితం చేయగలదో ఒకసారి ఆలోచన చేయండి.